ఓం శాంతి. లాస్ట్ సెషన్లో ఆత్మలో ఉండే సూక్ష్మ శక్తుల గురించి తెలుసుకున్నాము. మనసు, బుద్ధి, సంస్కారం గురించి ఎంతగా అర్థం చేసుకుంటామో అంతగా మన జీవితాన్ని సుఖమయంగా తయారు చేసుకోగలం. మన ఎదురుగా వచ్చే పరిస్థితుల్ని బట్టి మన ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. మన మనస్సు ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది, ఒక్కోసారి సంతోషంగా ఉంటుంది, ఒక్కోసారి బాధగా, ఒక్కోసారి కోపంగా, ఒకసారి భయంతో ఉంటుంది. వీటన్నింటికి కారణం పరిస్థితులు లేదా వ్యక్తులు కావచ్చు. మనసు చేసే ఆలోచనలను బట్టి మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. అయితే సమస్యలను ఆపడం మన చేతుల్లో లేదు, కానీ ఆ సమస్యల యొక్క ప్రభావం మనసుపై పడకుండా మానసిక శక్తిని పెంచుకోవటం మన చేతుల్లోనే ఉంది. కనుక మనసు సరైన ఆలోచనలను చేయాలి అంటే దానికి ఆధారం యథార్థమైన జ్ఞానం. దీనికోసం రాజయోగ మెడిటేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మనసు ఆలోచన చేశాక బుద్ధి నిర్ణయిస్తుంది. కావున ఏదైనా కర్మ చేసే ముందు పాజిటివ్ లేదా నెగిటివ్ థాట్స్ అనేవి తర్కంలోకి వస్తాయి. ఎవరి తర్కం అధికంగా ఉంటే బుద్ధి అటువైపు నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత ఆ సంకల్పాలే కార్యరూపాన్ని దాలుస్తాయి. మనము ఏదైనా ఒక కర్మను పదే పదే చేసినప్పుడు అది ఒక అలవాటుగా మారుతుంది. ఆ అలవాటే సంస్కారంగా మారి స్ట్రాంగ్ అయిపోతుంది. ఈ పాత సంస్కారాల అనుసారంగా నిర్ణయ శక్తి ఆధారపడి ఉంటుంది. అంటే కర్మ యొక్క ప్రభావం ఆత్మపై పడుతుంది. మనం చేసే కర్మలు సంస్కారంగా మారుతాయి. అయితే సంస్కారాలనేవి ఐదు రకాలుగా ఉంటాయి. మొదటిది వాస్తవిక సంస్కారం, రెండవది పూర్వజన్మ సంస్కారం, మూడవది వారసత్వపు సంస్కారం, నాలుగవది సంగత్యం ద్వారా వచ్చే సంస్కారం. వాస్తవిక సంస్కారము అంటే ఆత్మ యొక్క మూల గుణాలు శాంతి, సుఖము, ప్రేమ, ఆనందం మొదలైనవన్నీ కూడా ఆత్మ యొక్క మూల సంస్కారాలు లేదా నిజగుణాలు. అయితే ఆత్మ ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు నిజ సంస్కారాలతోనే వచ్చింది. కానీ కాలక్రమేణా ఆత్మ దేహాన్ని మార్చుకుంటూ కర్మల ప్రభావంలోకి వచ్చినప్పుడు సంస్కారాలు పరివర్తన చెందుతూ వచ్చాయి. ఇక రెండవది పూర్వజన్మ సంస్కారాలను లేదా గత జన్మ సంస్కారాలను కూడా ఆత్మ తన వెంట తీసుకొస్తుంది. ఉదాహరణకి అంటూ ఉంటారు కదా, ఫలానా వారిది కఠిన సంస్కారం, ఎంతగా చెప్పినా వారి సంస్కారం మారదు, దేవుడు దిగి వచ్చినా వారి సంస్కారం ఇంకా మారదు అని. కొంతమందిని చూస్తే చిన్నతనంలోనే ఎంతో ప్రావీణ్యతను చూపిస్తారు. వారిని చూసి వీరిది పూర్వజన్మ సుకృతం లేదా పూర్వజన్మ వాసనలు తీసుకువచ్చారు అని అంటారు. అదేవిధంగా ఆత్మ వారసత్వ రూపంలో కూడా సంస్కారాలను వెంట తీసుకొస్తుంది. అంటే తల్లిదండ్రుల నుంచి కూడా కొన్ని వస్తాయి. నాలుగవది సంగత్యం ద్వారా వచ్చే సంస్కారం. ఈ సంస్కారం అనేది పుట్టిన ప్రదేశం బట్టి అక్కడి పరిస్థితులు, వాతావరణం మరియు సంగత్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అని. అందుకే పిల్లలెవరైనా చెడ్డవారితో స్నేహం చేస్తే స్నేహం చెయ్యొద్దు అని మందలిస్తారు. మనము పరమాత్మ సంతానం అయినప్పటికీ ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు. కారణం వారి యొక్క సంస్కారాలు. అందుకే ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మానవాత్మలు ఉన్నప్పటికీ ఒకరి ముఖ కవళికలు మరొకరితో కలవవు, ఒకరి సంస్కారం మరొకరితో కలవదు. అయితే మనకు ప్రశ్న వస్తుంది, ఈ సంస్కారాలను మార్చుకోలేమా?
తప్పకుండా ఈ సంస్కారాలను పరివర్తన చేసుకోగలం. ఈ సంస్కారాల నుండి బయటపడేందుకు ఐదవ సంస్కారం దృఢ సంకల్పం. అదే విల్ పవర్ లేదా మనోబలం అని అంటాము. ఈ మనోబలాన్ని జాగృతం చేయాలి. ఎలా అంటే, లోహాన్ని లోహంతోనే కొయ్యగలం, ముళ్ళుని ముళ్ళుతోనే తీయగలం. అదేవిధంగా సంస్కారాలను సంస్కారాలతోనే అంతం చేయాలి. కానీ ఈ సంస్కారాన్ని ఎలా మెల్కొల్పాలి? అంటారు కదా, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. ఈ దృఢ సంకల్పంతో మన కర్మలను మన జీవితాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఏదైనా పరిస్థితి లేదా కష్టంలో ఉన్నప్పుడు తన కష్టాలను స్నేహితులతో పంచుకుంటాడు. అప్పుడు స్నేహితులు బాధను మర్చిపోవటానికి ఈ మందును తాగు అని చెప్తారు. అప్పుడు బుద్ధి, ఈ మందు నీ ఆరోగ్యానికి హాని చేస్తుంది, తాగవద్దు అని చెప్తుంది. బుద్ధి చెప్పిన మాటను పక్కన పెట్టి స్నేహితుల మాట విన్నప్పుడు ఆ వ్యక్తి ఆ మందును తాగుతాడు. ఈ ఒక్కసారికి అని చెప్పి తాగుతాడు. రెండవసారి స్నేహితులు ఆ బాధను మర్చిపోవటానికి తాగమని ప్రోత్సహించినప్పుడు బుద్ధి మళ్ళీ తాగవద్దని చెప్తుంది. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఈ ఒక్కసారికే, ఇంకెప్పుడు తాగను అని చెప్పి మళ్ళీ తాగుతాడు. మూడవసారి కూడా బుద్ధి గుర్తు చేస్తుంది, అయినప్పటికీ ఇదే లాస్ట్, ఇంకెప్పుడు తాగను అని మళ్ళీ తాగుతాడు. బుద్ధి ఇంకా చెప్పడం మానేస్తుంది. అంటే అదే కర్మ కంటిన్యూస్గా చేసినప్పుడు అలవాటుగా మారి సంస్కారంగా అయిపోతుంది. కానీ ఒకవేళ మనోబలం ఉన్నట్లయితే, స్నేహితులు ఎంతగా ప్రోత్సహించినా, పరిస్థితులు ఎలా ఉన్నా మనోబలంతో దానిని జయిస్తాడు. ఎందుకంటే అందరికీ తెలుసు, చెడు అలవాట్లతో పరిస్థితులు మారవు అని. ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు ఆత్మ యొక్క వాస్తవిక గుణాలు జాగృతం అవుతాయి. ఆత్మ వాస్తవానికి శాంతి స్వరూపం. అందుకే నేను శాంతిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని అంటాం. అదే కోపము, దుఃఖం, పరిస్థితి, కష్టం మొదలగు విషయాల్లో వచ్చింది అంటారు. వచ్చింది అంటేనే మనది కాదు, పరాయిది అని. పరాయిది అంటేనే ఒకరోజు వెళ్ళిపోతుంది. అయితే మనోబలానికి ఆధారము రైట్ ఇన్ఫర్మేషన్, యథార్థమైన జ్ఞానం. మరి యథార్థమైన జ్ఞానం ఎవరు ఇవ్వగలరు? కర్మల జ్ఞానం తెలిసినవారు పరమాత్మ ఒక్కరే. కనుక యథార్థమైన జ్ఞానమును పరమాత్మ ఒక్కరే ఇవ్వగలరు. నెక్స్ట్ పార్ట్లో పరమాత్మని సత్యపరిచయంతో పాటుగా రాజయుగాన్ని కూడా నేర్చుకుంటాం. అచ్చా, ఓం శాంతి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.